రేపే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి 1/2 గంట పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ఉంటుంది. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు కేటాయిస్తారు. ఒక్కో రౌండ్కు 14 ఈవీఎంలు లెక్కిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఎలక్షన్ కమిషన్. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచారు. దీంతో ఇక్కడే ఓట్ల లెక్కింపు చేపడతారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కాలేజీ పరిసరాల్లో 144 సెక్షన్ విధించి 3 అంచెల భద్రతను కల్పించారు. కౌంటింగ్ జాగ్రత్తగా చేపట్టాలని పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల సీల్ తొలగించి ఓట్లు లెక్కించాలని ఎలక్షన్ కమిషనర్ ఆదేశించారు. మొత్తం 30 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నా ఈటెలా వర్సెస్ కేసీఆర్ మధ్య ఉంది. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క హాల్లో 7 టేబుల్లో, మరో హాల్లో 7 టేబుల్స్ చొప్పున ఒక్క రౌండ్కు 14 ఈవీఎంల చొప్పున లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ సాగుతోంది. అటు కౌంటింగ్ సిబ్బంది సూపర్వైజర్లకు శిక్షణ పూర్తయిందని అధికారులు తెలిపారు.